పెళ్ళంటే తప్పెట్లు, సందళ్ళు, తాళాలు, తలంబరాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు, మొత్తం కలిపి నూరేళ్లంటూ గొప్ప కార్యక్రమమే సాగుతోంది. పెళ్ళంటే మామూలు విషయమా? పెళ్లికి ముందే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు షాపింగులు, వీడియోలు, ముద్దులతో ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఒకటేంటి పెళ్లికి ముందు కూడా కత్తి లాంటి తంతు జరుగుతోంది. ఆ తర్వాత మూడు ముళ్ళు, ఏడడుగులు, గొప్పగా మ్యారేజ్ ముగుస్తోంది. ఇక శోభనం ఆ తర్వాత 6 నెలలు ఫుల్ హ్యాపీ. కానీ అత్త గయ్యాళిదైతే చచ్చిందే కోడలు. ముగుడికి మేనర్స్ లేకుంటే పెళ్ళానికి తకెట తకెటే. మొదట చిరాకు, ఆ తర్వాత కోపం, ఆ తర్వాత ఇదేం జీవితం, వీడే మొగుడు అనుకుంటుంది ఆ అమాయకపు అమ్మాయి. కానీ మన సంప్రదాయంలో ఒకసారి పెళ్లి జరిగితే గడియ పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని సముద్రంలో విసిరేసినట్టే. అంటే తాళం దొరకదు, అంటే ఆ పెళ్లి బంధాన్ని తెంచుకోకూడదు. మొగుడన్నాక వెధవలు కూడా ఉంటారు, అత్తలన్నాక ఆ మాత్రం గయ్యాళిలుంటారని నీతులు చెబుతూ ఉంటారు బంధువులు. కానీ భరించే అమ్మాయికే ఆ కష్టం తెలుస్తోంది. ఇలానే జార్ఖండ్ లోని రాంచీలో ఉన్నాడు వ్యాపారి ప్రేమ్ గుప్తా. ఇతనికి 2 సంతానం. పెద్ద కూతురు సాక్షికి 2022 జనవరిలో సచిన్ కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. కట్నం 50 లక్షలు ఇచ్చాడు. అల్లుడికి కారు, ఇక ఇతర లాంఛనాలు కూడా తక్కువ కాకుండా ఇచ్చాడు. ఒకతే కూతురు, ఆ తర్వాత కొడుకు. తన జీవితంలో సంతోషం తెచ్చిన కూతురు సాక్షి తనను నాన్న అని మొదటిసారి పిలుస్తుంటే ఉప్పొంగిపోయాడు. ఎంతో ప్రేమగా బిడ్డను పెంచుకున్నాడు. అందుకే బాగా డబ్బున్న, వ్యాపారం చేస్తున్న సచిన్ కుమార్ అనే యువకుడికి సాక్షినిచ్చి పెళ్లి చేశాడు తండ్రి ప్రేమ్ గుప్తా. ఘనంగా అత్తారింటికి పంపాడు. ఏమాత్రం పెళ్లిలో లోటు చేయలేదు. ఒక్కో రూపాయి పోగేసి సంపాదించుకున్న 2 ఫ్లాట్లను కూడా రాసిచ్చాడు. అడిగిన కట్నం కంటే ఎక్కువే ఇచ్చాడు. ఎందుకంటే నా కూతురు జీవితంలో నాన్న సాయం కోసం ఎదురు చూడొద్దు, నాన్న ఉన్నా లేకున్నా సంతోషంగా బ్రతకాలనేది ఆ తండ్రి తాపత్రయం. అది ఎవరికైనా ఉంటుంది. కొడుకులకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా కూడా మరొకరు ఇంటికి వెళ్లే కూతురిపై ఏ నిజమైన తండ్రికైనా బెంగుంటుంది. నిత్యం ఆరాటపడుతూ తమ కూతురు సంతోషంగా ఉండేందుకు తల తాకట్టైనా పెడతాడు తండ్రి. కొడుకుల గురించి పెద్దగా తండ్రి బాధపడ్డాడు, ఎందుకంటే కళ్ళెదురుగా ఉంటాడు కాబట్టి. కానీ ఏ తండ్రికైనా కూతురు అత్తారింటికి వెళ్ళిందంటే జీవితంలో సెటిల్ అయ్యే వరకు భయమే. అల్లుడు ఎలాంటి వాడో, అత్త ఎలా ప్రవర్తిస్తుందో అనే కంగారు ఉంటుంది సహజంగా. అలాగే ఈ ప్రేమ్ గుప్తా కూడా అంతే. సాక్షి అత్తారింటికి వెళ్ళింది, కానీ ఆయన భయమే నిజమైందని కలలో కూడా అనుకోలేదు. పని పాటాలేని అత్త పెత్తనంతో సాక్షిని వేధించడం మొదలు పెట్టింది అత్త. ఇక మొగుడికి అమ్మంటే విపరీతమైన భయం. ఇంకేముంది, అమ్మ జీవో ఆర్డర్ పాస్ చేస్తే కొడుకు అమలు చేసేవాడు. 6 నెలల్లోనే కోడలు ప్రెగ్నెంట్ కావాలి. పండగ వస్తే అల్లుడికి ఏమాత్రం రెస్పెక్ట్ తగ్గొద్దు. ఇంట్లో అనుకువగా ఉండాలి. బట్టలు నిండుగా కప్పుకొని బయటకెళ్లాలి. ఉదయం 5 గంటలకే లేచి పనులు మొదలు పెట్టాలి. నేను కాళ్లు బార్లా చాపుకొని పడుకుంటే కాఫీ ఇవ్వాలంటూ బోడి పెత్తనం చేసేది. ఇందుకు సాక్షి కూడా తన పనే కదా, తన ఇల్లే కదా అనుకుంది. వాస్తవానికి పీజీ చదివిన సాక్షికి ఇంట్లో పని చేయడం తెలియదు. కానీ అత్తారింటికి వచ్చాక నేర్చుకుని పని మనిషితో కూర్చొని మరి బండెడు పని చేసేది. ఆ తర్వాత అదనపు కట్నం కావాలని రాత్రి సమయంలో గడియ పెట్టగానే మొగుడి పెంట. ఏ మగాడికైనా పెళ్లం మీద మోజు 6 నెలలైనా ఉంటుంది. ఎందుకంటే శృంగార లోకంలో తేలియాడుతూ ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి. కానీ ఈ సచిన్కి మాత్రం ముందు క్యాష్ కావాలి. ముద్దు ముచ్చట తర్వాత సంగతిని వేధించడం మొదలు పెట్టాడు. చివరకు తన తండ్రితో చెప్పుకొని బాధపడింది సాక్షి. నీకు ఇష్టం లేకుంటే వచ్చే తల్లి, నేనున్నాను కదా అంటూ ప్రేమ్ గుప్తా చెప్పాడు. కానీ సాక్షి తల్లి మాత్రం ఇద్దరిని తిట్టింది. పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఇంటికి తీసుకొచ్చుకుంటావా అంటూ భర్త మీద కోప్పడింది. కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు సమస్యలుంటాయి, అడ్జస్ట్ కావాలని సాక్షి తల్లి ఇద్దరికి చేవాట్లు పెట్టింది. దీంతో సరేనని సాక్షి అడ్జస్ట్ అవడం మొదలు పెట్టింది. కానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు. పక్కింటి లేడీస్ తో మాట్లాడినా సరే ఈ ఇంటి కుట్టు బయట పెడుతుందేమోనన్న భయంతో మాట్లాడనిచ్చేదే కాదు గయ్యాళి అత్త. ఇక మొగుడు ఎలాగూ సొంత నిర్ణయం తీసుకోలేని దద్దమ్మ. అయితే ఎలాంటి కష్టాలను ఓర్చుకుంటూ సంసారాన్ని లాక్కొస్తూ ఉంది సాక్షి. కానీ మొగుడి టార్చర్ మరింత పెరిగింది. ఫోన్ గమనిస్తూ, మెసేజ్లు చదువుతూ చిరాకు పెట్టేవాడు. తన స్నేహితురాలతో మెసేజ్లు చూసి కూడా అమ్మాయేనా అంటూ అనుమానించేవాడు. ఇక అత్త అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్లోనే సంసారం చేస్తుందంటూ దెప్పి పొడిచేది. చాలా భరించి భరించిన సాక్షి ఓసారి ఎదురు తిరిగింది. మర్యాద ఇస్తేనే మర్యాద ఇస్తా, లేదంటే ఊరుకోనని చెప్పింది. అంతేకాదు వేరు సంసారం పెట్టాలని భర్త ముందు డిమాండ్స్ పెట్టింది. మా అమ్మ బ్రతికున్నంత వరకు నేను వేరు సంసారం పెట్టనన్నాడు భర్త, మరి నన్ను వేధించొద్దని చెప్పాలని కోరింది. కానీ వినకపోగా మా అమ్మ గురించి చాడీలు చెబుతావని లాగి పెట్టి కొట్టాడు. దీంతో సాక్షి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ప్రేమ్ గుప్తా వెంటనే వచ్చి అల్లుడిని, అతని తల్లిని నిలదీశాడు. అంతేకాదు మరో భయంకర విషయం కూడా బయటపెట్టాడు. మొదటి పెళ్లిని దాచి నా కూతురు గొంతు కోస్తారా అంటూ సోదరుడితో కలిసి వెళ్లి నానా బేపత్యం చేశాడు ప్రేమ్ గుప్తా. కానీ ఈ సచిన్ గుప్తా ఫ్యామిలీ హమాస్ కంటే దారుణమైన ఫ్యామిలీ. మాటకు మాట సమాధానం చెబుతూ ఉంటారు. నువ్విచ్చిన కట్నానికి ఫ్రెష్ గా మొదటి హ్యాండ్ మొగుడొస్తాడా అంటూ దెప్పి పొడిచారు. అంతేకాదు కూతురును కరణమే కాదు
కాదు, పెంచడం కూడా తెలియాలని ఇంటర్నేషనల్ సిలబస్ మొత్తం చెప్పుకొచ్చింది సాక్షి అత్త. మరి నీ కొడుక్కి కూడా ఆ సిలబస్సే చెబితే బాగుండేది, పెంచడమే కాదు పెళ్లి చేసుకుంటే భార్యను కూడా సరిగ్గా చూసుకోవాలని మీరు నేర్పించలేదా అన్నాడు ప్రేమ్ గుప్తా. అలా మాటా మాటా పెరగడంతో నాకు నీ కూతురే వద్దని తెగేసి చెప్పింది సాక్షి అత్త. మాకు మాత్రం నీ కొడుకు కావాలని వేలాడుతున్నామా అన్నాడు సాక్షి తండ్రి. కుటుంబ పెద్దలు చేరుకుని పంచాయతీ తీర్మానం చేశారు. ఇక నుంచి కోడలు జోలికి అత్తరాదని చెప్పారు. దీంతో సరేనని ప్రేమ్ గుప్తా కూతురును అడిగి వెళ్లిపోయాడు. మళ్లీ నెల తిరిగేసరికి సాక్షిని వేధించడం మొదలు పెట్టారు. కొట్టడం, పరోక్షంగా తిట్టడం చేస్తూ భర్త అత్త కలిసి నరకం చూపించారు. దీంతో తన కూతురు మరోసారి తండ్రికి ఫిర్యాదు చేసింది. నీ ఇష్టం తల్లి, నువ్వు నా దగ్గరకు వస్తే నాకు ప్రాణం ఉన్నంత వరకు నీకు డోకా ఉండదు. ఈ నాన్న నీ చెయ్యి వదిలిపెట్టాడు, దేవుడు దయతలిస్తే నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని చెప్పాడు ఆ తండ్రి. నేనే నీ దగ్గరకు వస్తాను నాన్న అని ఏడ్చింది. అంతేకాదు వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేయమన్నాడు. ఆ గొట్టంగాడిని బతిమలాడాల్సిన అవసరం నీకు లేదు. కోడలంటే గౌరవం లేని పనికమాలిన అత్తకు ఆ కుటుంబానికి నువ్వు బండెడు చాకరీ చేయాల్సిన గతి నీకు పట్టలేదు. నీకు నేనున్నా బంగారం అంటూ కూతురిని రమ్మన్నాడు. భార్య సహా ఎవరు చెప్పినా ఆ తండ్రి వినలేదు. నా బిడ్డ నాకు బరువు కాదనుకున్నాడు. అత్తారింటి నుంచి బట్టలు సర్దుకుని అరగంటలో ఇంటికి చేరుకుంది సాక్షి. అంతేకాదు ఆ మరునాడే విడాకులకు అప్లై చేసింది. మొదటి పెళ్లి దాచి రెండో పెళ్లి చేసిన సచిన్ కుటుంబ సభ్యులు కూడా ఏం చేయాలో తెలియక సంతకాలు పెట్టేశారు. అంతే రాంచీ ఫ్యామిలీ కోర్టు కూడా 6 నెలల్లోనే విడాకులు మంజూరు చేసింది. తన కూతురుకు నరకం నుంచి విముక్తి కలిగిందని తెగ సంతోషించాడు తండ్రి. అంతేకాదు విడాకులు నేరం కాదు, అది పెద్ద అదృష్టం. నా కూతురు ఎంత సంతోషంగా గౌరవంగా అత్తారింటికి వెళ్ళిందో విడాకుల తర్వాత కూడా అంతే సంతోషంగా గౌరవంగా రావాలనుకున్నాడు సాక్షి తండ్రి ప్రేమ్ గుప్తా. మేళా తాళాలు ఏర్పాటు చేసి బంధువులను స్నేహితులను పిలిచి కోర్టు నుంచి ఇంటికి ఘనంగా పుట్టింటికి స్వాగతం పలికారు తండ్రి. అదే రోజు సాయంత్రం తన దగ్గరి వారందరికీ కూడా విందించి డివోర్స్ సెలబ్రేషన్ ను పీక్స్ కి తీసుకెళ్లారు. నా కూతురు నాకు భారం కాదు, మంచివాడు కాదని తెలిసినా నా కూతురును నరకంలో బ్రతకమని నేను చెప్పను. చదువుకుంది, నేను సంపాదించిన ఆస్తి ఉంది, కొడుకుతో సమానంగా పెంచాను, అలానే చూస్తాను. పెళ్లి సమయంలో భారత్ చేశాం, ఇప్పుడు కూడా ఓ దరిద్రం వదిలిందని విడాకుల భారత్ ఏర్పాటు చేశానని ఘనంగా చెప్పాడు ప్రేమ్ గుప్తా. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తండ్రి చేసింది సరైన పనే కదా, నిత్యం నరకం ఎందుకు అనుభవించాలి? అర్థం చేసుకునే భర్త లేకుంటే నరకమే కదా జీవితం. అందుకే విడాకులు ఇప్పించి మరీ భారత్ ఏర్పాటు చేశాడు. మంచివాడు దొరికితే మరో పెళ్లి చేస్తాను, పెళ్లే వద్దంటే తన ఇష్టం, నేను ఏ లోటు రాకుండా చూసుకుంటానంటూ మీడియాకు చెబుతూ గర్వంగా ఫీల్ అయ్యాడు ప్రేమ్ గుప్తా. ఎంతైనా ఆ కూతురు అదృష్టవంతురాలే. నాన్నంటే నాన్నే కాదు, ప్రాణంలా చూసుకునే దేవుడు, స్నేహితుడు. అంతకు మించి ఈ విషయంలో అందరి నాన్నలా కాకుండా మగబిడ్డలానే ఆడబిడ్డ నా బిడ్డే కదా అనుకున్నాడు. గుదిబండ అనుకుని పెళ్లి పేరుతో వదిలించుకోవాలనుకోలేదు. నాన్నగా చచ్చే వరకు చేయి పట్టుకునే ఉంటానని చెప్పాడు ఆ గ్రేట్ ఫాదర్. మరి ఈ ఫాదర్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇదే మేము బాగుంది.